ఆ పార్టీ ఏంది ఆ పార్టీ నడవడిక ఏంది వాళ్ళకి అవకాశం వస్తే ఏం చేస్తారు ఎవరి కోసం పనిచేస్తారు వాళ్ళ విధానం ఏంది పేదల గురించి రైతాంగం గురించి వాళ్ళ ఆలోచన సరళ ఏంది అనేది మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందుకోసం దయచేసి ఈ గుంపు అల్లరి బంద్ చేయాలి అల్లరి బంద్ చేయాలి అల్లరి బంద్ చేయండి ప్లీజ్ మీరు పది మంది మొత్తం సభ జడగొట్టదు కదా సైలెంట్గా ఉండండి పది నిమిషాలు మొత్తం పిచ్చావేశం రాదు కదా సైలెంట్ ఉండండి ఆలోచించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా పార్టీల చరిత్ర నేను చెప్పిన బీఆర్ఎస్ చరిత్ర మీ కండ్ల ముందరనే ఉన్నది బీఆర్ఎస్ పుట్టిందే మీ కండ్ల ముందర తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఈ బిఆర్ఎస్ పార్టీ పుట్టింది పదిహేను సంవత్సరాలు పోరాటం చేసి అనేక మంది జైళ్ల పాలై మిత్రుడు చెరుకు సుధాకర్ గారు ఇక్కడనే స్టేజ్ మీద ఉన్నాడు ఇట్లాంటి ఎంతో మంది జైళ్ల పాలై శిక్షలు అనుభవించి అనవసరంగా కో పోరాడినాం యాభై సంవత్సరాలు అసలు ఇంకో మాట మేము చెప్పాలి ఇప్పుడు ఇక్కడ మీరు ఉన్న తెలంగాణ ఊడగొట్టినోడెవడు కాంగ్రెస్ పార్టీ కదా జబర్దస్త్గా తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కలిపినోడేవాడు ఇదే కాంగ్రెస్ పార్టీ అరవై తొమ్మిదిలో ఉద్యమం వస్తే నాలుగు వందల మందిని కాల్చి చంపేసినారు పిఠలం కాల్చినట్టు మళ్ళీ రెండు వేల ఒకటిలో మనం ఉద్యమం ప్రారంభించితే రెండు వేల నాలుగులో మీతో పొత్తు పెట్టుకుంటామని వచ్చినారు తెలంగాణ ఇస్తామని వాగ్దానం చేసినారు కానీ వాళ్ళకి అధికారం వచ్చింది కానీ మనతోని ఫలితం వచ్చింది కానీ తెలంగాణ ఇయ్యలే ఇయ్యకుండా పదిహేను సంవత్సరాలు పార్టీని జీల్చే ప్రయత్నం చేసినారు మళ్ళా దోఖా చేసి మోసం చేసే ప్రయత్నం చేసినారు మనం జగమొండిగా ఉన్నాం కాబట్టి ఈసారి నాకు తిక్కరేకి చివరికి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన ఏదో ఒకటి తేలాలని చెప్పి ఆమరణ దీక్ష కూర్చుంటే అప్పుడు ముప్పై మూడు పార్టీలు మనకు మద్దతు వస్తే అప్పుడికే దిక్కులేదురా అని దిగి వచ్చినారు ప్రకటన చేసినారు అప్పుడన్నా ఇచ్చింద్రా అప్పుడు కూడా ఇయ్యలే మళ్ళా సకల జనుల సమ్మె దేశమంతా రోడ్ల మీద పడి దసరాకు కూడా బస్సులు బంద్ పెట్టి ఎన్నో బాధలు పడితే చివరికి దిక్కులేదని చెప్పి దిగి వచ్చినారు ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర బీఆర్ఎస్ చరిత్ర మీ కండ్ల ముందర ఉన్నది పదిహేను సంవత్సరాల ఉద్యమం పది సంవత్సరాల పరిపాలన మీ ఆశీర్వాదంతో తెలంగాణ వచ్చినాడు చాలా అద్వానమైన పరిస్థితులు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు కరెంటు లేదు చేనేత కార్మికుల ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు చాలా భయంకరమైన పరిస్థితి గ్రామాలు వదిలిపెట్టి వలస పోయి బతికినటువంటి పరిస్థితి ఆ పరిస్థితులలో ఉన్నాం మేధావులతో మాట్లాడి చర్చలు జరిపి మొట్టమొదటి ప్రాధాన్యత పేదల సంక్షేమానికి ఇచ్చినాం మీరందరూ ఆలోచన చేయండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేవలం రెండు వందల రూపాయల పెన్షన్ ఇచ్చిన దాన్ని వెయ్యి రూపాయలకు తీసుకొని పోయినాం తర్వాత పెంచి రెండు వేల రూపాయలు చేసుకున్నాం ఆ రెండు వేల రూపాయలు ఎటు కూడా సరి ఆ రెండు వందల రూపాయలు ఎటు కూడా సరిపోదని కనీసం పెన్షన్ ఇస్తే వాళ్ళు రెండు పూటలు అన్నం తినాలని మానవీయ దృక్పథంతోనే ఆ పనిచేసినాం నేను అడిగిన అధికారులను పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్ అసలు దేనికోసం ఇవ్వాలి పెన్షన్లు అనుకోకుండా కొంతమంది సమాజంలో విధి పంచితులు అవుతారు కొంతమందికి భర్తలు చనిపోవచ్చు కొంతమంది ముసల్వాన్లై చూసేవాళ్ళు లేకపోవచ్చు ఈరోజు బాగున్నాం మనం అందరం కూడా రేపు దేవుడు దయదే తప్పితే కాలు చేయబోతే అంగవైకల్యం రావచ్చు ఇట్లాంటి విధి వంచితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తప్పకుండా ప్రభుత్వమే ఆదుకోవాలి అందుకోసం ఆ రెండు వందలు వంద అట్లా ఇవ్వడం కరెక్ట్ కాదు కనీసం వెయ్యి రూపాయలు పెట్టమని వెయ్యి రూపాయలతో స్టార్ట్ అయినాం ఇలా రెండు వేలు చేసుకున్నాం రేపు మళ్ళీ మన గవర్నమెంటే వస్తూ ఉంది వచ్చిన తదుపరి వెంటనే ఆ పెన్షన్ ఐదు వేల పదార్థ తీసుకొని పోతామని మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు చేసినాం కంటి వెలుగు అని ఒక కార్యక్రమం వస్తుందని ఎవరు అనుకున్నారా ఇంట్లో కొడుకులే చూపించారు ముసలి వాళ్ళకు దాలు కావాలంటే చూయించారు నువ్వేమైనా